లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ వేదేయండి, అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ బయాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఇంటర్ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ సంబంధించి ఈజీగా మార్క్స్ అనేది ఎలా గెయిన్ చేయాలి, 99 మార్క్స్ వచ్చేసరికి ఎలా సంపాదించుకోవాలి, సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, అలాగే పేపర్ వచ్చేసరికి ఎలా అటెంప్ట్ చేయాలి, సో ఈ టాపిక్స్ అనేది నేనైతే కవర్ చేయడం జరిగింది. సో మీకు కన్ఫామ్ గా 99 మార్క్స్ అనేది పక్కాగా వస్తాయన్నమాట. ఈ టిప్స్ అనేవి పాటిస్తాయి, ఈ క్వశ్చన్స్ అనేవి చదివితే. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో మీ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి నేను ఏంటంటే 70% సిలబస్ అయితే చెప్తాను, 30% తీసేశారు కదా, 70% సిలబస్ అయితే చెప్తున్నాను. సో ఫస్ట్ రోమన్ కి వెళ్దాం. ఫస్ట్ రోమన్ మనం చూసుకోండి అయితే మీకు వచ్చేసరికి ఈ పద్యాలు అన్నమాట. సో పద్యాలు వచ్చేసరికి రెండు లెసన్లు అయితే ఉండడం జరుగుతుంది, ప్రతి పదార్థాల్లో శ్లోకాలు. సో ఈ వచ్చేసరికి రెండు లెసన్లు అయితే ఉన్నాయన్నమాట. సో రెండు లెసన్లో ఏం లెసన్ చదవాలంటే మీరు ఒకసారికి కన్ఫామ్ గా గన్ షాట్ గా ఒక లెసన్ చదివితే సరిపోతుంది. సో సెకండ్ లెసన్ వచ్చేసరికి ఈజీగా ఉంటుంది అన్నమాట, ఫస్ట్ లెసన్ తో కంపేర్ చేసుకుంటే. సెకండ్ లెసన్ సూక్తి రక్తాన్ని వచ్చేసరికి ఈజీగా ఉండడం జరుగుతుంది, మన నోరు కూడా తిరుగుతుంది, అలాగే చదవడం కూడా సింపుల్ గా ఉంటుంది అన్నమాట. సో మీరు రాసేటప్పుడు కవి పరిచయాలు కూడా రాయాలి, అలాగే పద్య విభాగం అలాగే అనువాదం కూడా రాయాలన్నమాట. ఇక్కడ డివైడ్ చేసి ఉన్నాయి కదా, సేమ్ ఈ పద్ధతిలో రాయాల్సి ఉంటుంది. సో మీరు రాస్తే ఫుల్ గా తెలుగులో రాయాలి, లేదంటే ఇంగ్లీష్ లో రాయండి, అక్కడ తెలుగు ఇక్కడ ఇంగ్లీష్ అయితే రాయొద్దు. చూస్తున్నారు కదా ఇక్కడ దీని మీనింగ్ కూడా రాయాలన్నమాట. అలాగే చాలా మంది భావం వరకు రాసి వదిలేస్తారు. సో అలా కాకుండా కింద వ్యాకరణాంశం ఇది ఉంది కదా, సో ఇది కూడా రాయాలన్నమాట. సో ఇది రాస్తే మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ అయితే రావడం జరుగుతుంది. సో నేను చెప్పాను కదా, సో ఎవరైతే ఇలా రాస్తారో కన్ఫామ్ గా 8 మార్క్స్ అయితే కన్ఫామ్ డ్యామ్ షూర్ వస్తాయన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ రోమన్కి వెళ్దాం. నెక్స్ట్ రోమన్ ఏంటంటే వ్యాసరూప ప్రశ్నలు అన్నమాట. సో దీంట్లో ఏం చదవాలి మరి, విభీషణోపదేశ అలాగే చిత్రవంశతి. సో మీరు ఈ రెండు లెసన్ లో ఏదో ఒక లెసన్ కన్ఫామ్ గా చదవండి, కన్ఫామ్ వస్తుంది అన్నమాట ఏదో ఒక లెసన్. అలాగే చాలా మంది తప్పులు చేసేది ఏంటంటే మేజర్ గా ఈ సైడ్ హెడ్డింగ్ అనేది పెట్టాలన్నమాట. అలాగే మీరు చూస్తున్నారు కదా దీంట్లో అండర్లైన్ చేసి రాయాల్సి ఉంటుంది, ఈ సైడ్ హెడ్డింగ్ అలా పెట్టాలి, కింద మెయిన్ పాయింట్స్ అండర్లైన్ చేయాలి. అలాగే మీకు ఇక్కడ ఉంటాయి కదా శబ్దాలు, సందర్భాలు ఉంటాయి కదా, సందర్భాల్లో ఈ సైడ్ హెడ్డింగ్ కూడా రావాలన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఒకసారి చూడండి ఈ సైడ్ హెడ్డింగ్, ఒకసారి గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఉంది కదా, సో దీనికి తగ్గట్టు మీనింగ్ లో అటాచెస్ అనేది రాయాలన్నమాట. సో దీని ద్వారా మీ మార్క్స్ కూడా గెయిన్ అవుతాయి. మీకు ఇక్కడ చూసుకుంటే 6 మార్కులు అన్నమాట, 6 మార్కులు వేయాలని రూల్ ఏమీ లేదు, 5, 5.5 మార్కులు అని వస్తాయన్నమాట. సో ఏ రూల్ ఏమీ లేదు, 5, 5.5 మార్కులు అని వస్తాయన్నమాట. సో మీరు మిస్టేక్స్ చేసుకుని రాయకుండా ఉంటే మీకు కన్ఫర్మ్ గా 6 మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ ఇక్కడ ప్రతి సైడ్ హెడ్డింగ్ అనేది పెట్టాలి, అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ అని అండర్లైన్ చేయాలి. అండ్ ఈ కూడా రాయాలన్నమాట, ఇది వచ్చేసరికి వేరే కలర్ పెన్తో రాయడానికి అయితే ట్రై చేయండి, నేను చూపిస్తాను కదా. సో ఇలా అయితే రాయడానికి ట్రై చేయండి, మీ మార్క్స్ కూడా ఈజీగా గెయిన్ అవుతాయి అన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ రోమన్కి వద్దాం, ఇది వచ్చేసరికి గద్య భాగం అన్నమాట. సో దీంట్లో ఏం లెసన్ చదవాలంటే మంద విసర సర్ప కదా, అలాగే బిజిస ఫోర్త్ లెసన్ చదవాలన్నమాట. నాకు ఫోర్త్ లెసన్ చదవాల్సి ఉంటుంది, మీరు వచ్చేసరికి ఫస్ట్ లెసన్ అలాగే ఫోర్త్ లెసన్ చదవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసరికి గన్ షాట్ క్వశ్చన్ అన్నమాట, సో ఇందాక చెప్పాను కదా. సో ఇలా చదివితే సరిపోతుంది. సో మీరు చదవడానికి ఇబ్బందిగా ఉంటే ఈ పీడిఎఫ్ కూడా, ఈ బుక్ చూపిస్తాం కదా మీకు, ఈ బుక్ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. సో స్టార్ క్యూ బుక్ అన్నమాట. సో దీంట్లో ఏంటంటే ఈజీగా ఉండడం జరుగుతుంది, సో తెలుగు నుంచి ఇంగ్లీష్, అలాగే మీకు ప్రతిది ఉంటుంది అన్నమాట సాంస్క్రిట్ నుంచి తెలుగులో. సో దీంట్లో ఏంటంటే ఈజీగా కన్వర్ట్ అయి ఉంటుంది. సో దీంట్లో చదివితే ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. సో తర్వాత రోమన్ చూసుకుందాం. సో తర్వాత రోమన్ ఏంటంటే ఇది ఉపవాచకం అన్నమాట. ఉపవాచకంలో ఏం చదవాలి అంటే ఒకసారి చెప్తాను మీకు. సో దీంట్లో సరిగి ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. సో దీంట్లో కర్ణభారం చదవడానికి ట్రై చేయండి, అలాగే దీంట్లో వచ్చేసరికి ఈజీగా ఉంటాయన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, సో 1 వర్డ్ ఆన్సర్స్. సో వచ్చేసరికి ఈజీగా మనం అయితే గుర్తుంచుకుంటా ఉంటాం ఈ లెసన్లు. వచ్చేసరికి చదివితే ఏ లెసన్ అయినా పర్ఫెక్ట్గా చదవండి, అలాగే ఎక్స్ట్రాగా ఇంకో లెసన్ చూసుకోండి పర్లేదు. సో ఈ లెసన్ చూసుకోవడానికి ట్రై చేయండి, ఏదో 2 క్వశ్చన్ చదవండి సరిపోతుంది. ఫస్ట్ మ్యాక్సిమం కర్ణభారంలో చదవడానికి అయితే ట్రై చేయండి, మ్యాక్సిమం గన్ షాట్ అన్నమాట డ్యామ్ షూర్ ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సందర్భాల విషయానికి వద్దాం. నెక్స్ట్ రామన్ అన్నమాట, అంటే 5 రామన్ ఇది వచ్చేసరికి. సో మీరు సందర్భాలు వచ్చేసరికి మీకు లెసన్ వచ్చేసరికి బాగా అర్థమవుతే మీ సొంత మాటలు రాయొచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే కవి పరిచయం అలాగే గ్రంథం ఇవన్నీ సేమ్గా ఉంటాయన్నమాట. సో మీరు సేమ్గా అనేది రాయొచ్చు. సో దీంట్లో ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా,
సో ఇక్కడ ఈ రెండు సందర్భాలు వచ్చేసరికి సేమ్ గా ఉంటాయి, ఎటు వచ్చి భావం వచ్చేసరికి డిఫరెంట్ గా ఉంటుంది ఈ మెటీరియల్ అంతే అన్నమాట. సో మీరు ఈ మెటీరియల్ లో కూడా రాయొచ్చు, నేను పబ్లిక్ లో కూడా అలాగే రాశాను. సో మీరు వచ్చేసరికి ఎటు వచ్చి కవిపరిచయం, కవి, గ్రంథం ఈ మూడు సేమ్ గా ఉంటాయి. ఎటు వచ్చి భావం అలాగే సందర్భం వచ్చేసరికి చేంజ్ అవుద్దన్నమాట. సో మీరు వచ్చేసరికి ఈ బుక్ లో చదవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇందాక చెప్పాను ఇది విభీషణోపదేశ అలాగే చిత్రవింశతి. సో ఈ రెండు లెసన్లో సందర్భాలు చదవడానికి ట్రై చేయండి. అలాగే ఆరో రామన్ విషయంగా వస్తే మీరు ఏంటంటే మందవిష సర్ప కథ, అలాగే బిషద భైషజం. సో ఈ లెసన్ అయితే చదవడానికి అయితే ట్రై చేయండి. ఈ రెండు లెసన్లే చదవాలన్నమాట. సో దీంట్లో సందర్భాలు రావడానికి ఛాన్స్ అనేది చాలా ఉన్నాయి. సో మీరు ఒకటికి పోయినా ఇంకోటి రాసుకోవచ్చు అన్నమాట చాయిస్ కింద. సో అందుకే చెప్పేది. సో ఏం చదివినా పర్ఫెక్ట్ గా చదవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఏక్యూలు అన్నమాట. సో ఇది వచ్చేసరికి 2 మార్కుల ప్రశ్నలు. సో దీంట్లో కూడా అంతే అన్నమాట. సో ఇందాక చెప్పాను కదా విభీషణోపదేశ అలాగే చిత్రవంశతి. సో మీరైతే ఈ రెండు లెసన్లు అయితే చదవాల్సి ఉంటుంది. సో రెండు లెసన్లు కాదు, 3 లెసన్లు చదవాలన్నమాట. సో ఇందాక చెప్పాను కదా 3 లెసన్లు అయితే చదవాల్సి ఉంటుంది. సో దీంట్లో కొంతమంది ఏంటంటే కన్ఫ్యూజ్ పడతారు. సో అందుకే చెప్పేది 3 లెసన్లు అయితే చదవడానికి అయితే ట్రై చేయండి. సో చూస్తున్నారు కదా అండర్లైన్ చేసి ఉంటారు కదా. సో ఈ బుక్ లో చదవడానికి ట్రై చేయండి. అలాగే మీరు 8th రమణ విషయానికి వస్తే దాంట్లో కూడా 3 లెసన్ అయితే చదవడానికి ట్రై చేయండి. ఎంగిస్ట్రాగా ఇంకో లెసన్ అయితే తీసుకోండి. అలాగే 1 వర్డ్ ఆన్సర్ విషయానికి వస్తే మీరు 1 వర్డ్ ఆన్సర్ అన్నమాట వచ్చేసరికి అన్ని లెసన్లు అయితే చదవాలన్నమాట. సో దీనిలో వచ్చేసరికి ఎటువైపు నుంచి చాయిస్ అనేది ఉండదు కాబట్టి అన్ని లెసన్లు అయితే మీరు చదవాల్సి ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా అంటే కర్ణుడు. సో దీంట్లో వచ్చేసరికి ఇలా ఉంటాయి అన్నమాట, కోపేన అంటే కోపంతో. సో చాలా మంది ఫస్ట్ 10th నుంచి సాంస్క్రిట్ అనేది ఉండదు. సో ఇంటర్కి వస్తుందా సాంస్క్రిట్ చదవాలంటే కష్టంగా భావిస్తారు. సో ఈ మెటీరియల్ కొనుక్కున్న పర్లేదు, మన ఛానల్లో PDF కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో అక్కడ నుంచి మీరు అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో 1 వర్డ్ విషయానికి వస్తే మీరు వస్తే అన్ని లెసన్లు అయితే చదవాల్సి ఉంటుంది. అదే 9th రౌండ్ 10th రౌండ్ అన్ని లెసన్లు అయితే చదవాలన్నమాట. అలాగే 11th రౌండ్ పారాగ్రాఫ్ విషయానికి వస్తే మీరు ఏంటంటే ఒకసారి చూస్తున్నా 11th రౌండ్ పారాగ్రాఫ్ విషయానికి వస్తే మీరు ఒకసారి అన్ని పారాగ్రాఫ్ అయితే చదవాలన్నమాట. సో వాళ్ళు ఎటువైపు ఇచ్చినా మనం రాసేలా ఉండాలి. సో దీంట్లో ఒకసారి ఇంపార్టెంట్ కదా. సో ఒకసారి చెక్ చేయండి, ఒకసారి పారాగ్రాఫ్ నుండి ఆన్సర్లు ఉంటాయి కదా, ఒకసారి చెక్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి. సో అన్ని చదవాలన్నమాట. అలాగే 12th రౌండ్ విషయానికి వస్తే జత సంధి అలాగే అనునాసిక సంధి ఒకసారి సేమ్గా ఉంటాయన్నమాట. సో ఇంకోటి అది చదవడానికి అయితే ట్రై చేయండి. అలాగే 13th రౌండ్ చూసుకుందాం. 13th రౌండ్లో ఏంటంటే 13th రౌండ్ కూడా అంతే అన్నమాట. అలాగే 14th రౌండ్కి వద్దాం. సో దీంట్లో ఏంటంటే పుల్లింగం అలాగే స్త్రీలింగం ఉంటాయన్నమాట. సో ఇంకోటి చదివితే మీ ఇష్టం. అలాగే 15th రౌండ్ విషయానికి వస్తే మీరు వచ్చేసరికి ద్వంద్వ సమాసం అలాగే దిగు సమాసం అలాగే అవ్యయభావ సమాసం. సో మీరు వచ్చేసరికి ఈయన చదవాలన్నమాట. సో దీంట్లో మార్క్స్ అనేవి ఈజీగా ఉంటాయి, అలాగే ఇవి కూడా ఈజీగా మీరు వచ్చి అర్థం అవుతాయన్నమాట. సో దీని ద్వారా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అలాగే లాస్ట్ రౌండ్ విషయానికి వస్తే అన్ని చదవాలన్నమాట. సో అన్ని చదవాల్సి ఉంటుంది. సో ఈ వచ్చేసరికి గ్రామర్లో మైనస్ పాయింట్ అన్నమాట. సో చాలా మంది గ్రామర్లో మార్క్స్ ఎక్కువ తగ్గుతాయి. సో దీని ద్వారా మీరు మిస్టేక్స్ లేకుండా రాయడానికి అయితే ట్రై చేయండి, మీ మార్క్స్ గెయిన్ అవుతాయి అన్నమాట. సో అలాగే ఏంటంటే మీరు ఇంకా చూస్తున్నారు కదా విభీషణోపదేశ అలాగే చిత్రవంశతి ఈ 2 క్వశ్చన్లు ఇంపార్టెంట్, అలాగే స్టోరీకి మందవిష తర్పు కదా అలాగే బిషత భవిష్యత్తు. సో ఈ 2 లెసన్లు అయితే ఇంపార్టెంట్. సో మీరైతే ఈ విధంగా మార్క్స్ అనేది రాయాల్సి ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా ఒకసారి చూడండి. అలాగే PDF కూడా మన ఛానల్ అయితే పెట్టడం జరిగింది. సైడ్ హెడ్డింగ్ లోడ్ ఎగ్జామ్లో పెట్టాలి. అలాగే మిస్టేక్స్ లేకుండా ట్రై చేయండి. అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్కి అండర్లైన్ చేయండి. అలాగే స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల మీకు మార్క్స్ కూడా ఫుల్గా తగ్గిపోతాయి అన్నమాట. సో మీరు ఒకసారి అయితే తప్పులు లేకుండా రాయడానికి అయితే ట్రై చేయండి. అలాగే మన ఈ మెటీరియల్ కూడా చెప్పాను కదా దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే 2 4 మార్క్స్ కూడా ఎన్ని ఒక దగ్గర అయితే ఉండడం జరుగుతుంది, మీకు చూపిస్తాను కదా. సో 2D అన్నమాట, 2D మెటీరియల్ ఇది వచ్చేసరికి. సో మీకు అన్ని ఒక దగ్గర ఉండడం జరుగుతుంది. సో దీని ద్వారా మీ మార్క్స్ కూడా గెయిన్ చేయొచ్చు. సో అంతే వీడియో. సో ఈ విధంగా ప్రిపేర్ అయితే మార్క్స్ కూడా ఎక్కువగా వస్తే మీరు ఎక్కువ అటెంప్ట్ కూడా చేయవచ్చు. సో ఇలా అయితే చదవండి. అలాగే మెటీరియల్ వచ్చేసరికి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టాను. సో అక్కడ నుంచి మీరు ఇదిగా తెలుసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదవచ్చు.